నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 1వ తేదీన జరిగిన అరిఫ్ డాన్ మర్డర్ మిస్టరీని బోధన్ రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ సంఘటనలో మొత్తం 8 మంది పాల్గొన్నారు. కాగా 7గురిని అదుపులోకి తీసుకున్నారు. బోధన్ ఏసీపీ ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. పథకం ప్రకారం హత్య చేసినట్టు తెలుస్తుంది. డాన్ ఆరిఫ్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు 6గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపారు. గతంలో యుబ్బు మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆరిఫ్ను 20 సార్లు పొడిచి ఇర్బాన్, రిజ్వాన్, అద్దిక్, సాహెల్, చోటు, ఫిద్దూలు మర్డర్ చేసినట్టు తెలిపారు. డిజైర్ కారులో వచ్చి కత్తులతో దాడి చేసి చంపారని బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ వెల్లడించారు. తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ మీకు వివరాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ నెల 1వ తారీఖు అరౌండ్ 9:30 ఆ ప్రాంతంలో ఆరిఫ్ డాన్, అలాగే అతని ఫ్రెండ్ ఖదీర్, ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ఎజాజ్, షన్ను, వీళ్ళు 2 వెహికల్స్లో ఈ ఆరిఫ్ డాన్ది గతంలో బోధన్ టౌన్లో ఏదైతే రాబరీ కేసులో ఇన్వాల్వ్ అయినారో దానికి సంబంధించి పేషి ఉండడంతో వాళ్ళు 10:30కి ఇక్కడికి కోర్టుకు వచ్చి డేట్ మళ్ళీ పోస్ట్పోన్ కావడంతో వీళ్ళందరూ కూడా బయలుదేరి రిటర్న్ నిజామాబాద్ వెళ్తున్నారు. వెళుతున్న క్రమంలో ఆరిఫ్ అండ్ ఖదీర్, ఆరిఫ్ బుల్లెట్ నడుపుతూ, ఖదీర్ వెనక కూర్చొని, వీళ్ళు కొంచెం ముందెళ్తున్నారు. వెనక పల్సర్ మీద ఎజాజ్ అండ్ షన్ను పెట్రోల్ కోసమని వాళ్ళు ఆగి ఒక 10 మినిట్స్ లేట్ అయిన సందర్భంలో ఈ శ్రీదర్శనం దాటిన తర్వాత, ఏడపల్లి బ్రిడ్జ్ ఏదైతే ఉందో శ్రీదర్శనం దాటిన తర్వాత ఆ బ్రిడ్జ్ మీద ఆరిఫ్ ఖదీర్ బుల్లెట్ మీద పాస్ అవుతున్న టైంలో అబౌట్ 10:45 11